In support with Kalamandir Foundation, a CSR division of Kalamandir Group. Photos to attractive frames to set chess kotanki, photo collages the Iris kotanki, at the same time, stickers landi set chess kotanki, 40 and JPS in a garnered application, Google Play Store, the Rutoni, the monthly wallet all of chessunarum. So once Manadini, open chess in Taravata. దీంట్లో రకరకాల కాంటెక్స్ట్కి తగ్గట్లుగా మనకి రెడీమేడ్ టెంప్లెట్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో ఏదన్నా పర్టికులర్ దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు పిక్చర్ ఇన్ పిక్చర్ అని చెప్పేసి ఉంది, అంటే ఒక ఫోటోలో ఇంకొక ఫోటో మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఈ పిక్చర్ ఇన్ పిక్చర్లో కూడా మనకి మళ్ళా వేరియస్ టెంప్లెట్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో ఏదన్నా టెంప్లెట్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ టైప్ ఆఫ్ కార్డు కావాలన్నదే మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం మన కెమెరాతో అప్పటికప్పుడు లైవ్గా ఒక ఫోటో తీయవచ్చు, లేకపోతే కనుక ఆల్రెడీ తీయబడిన ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఒక ఇమేజ్ నేను సెలెక్ట్ చేసిన ఇమేజ్ వచ్చింది. సో దీన్ని అంటే ఇంటర్నల్ ఇమేజ్ని మనకు కావాలంటే రీసైజ్ చేసుకోవచ్చు, పొజిషన్స్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అలాగే ఆ పర్టికులర్ ఇమేజ్ ఇంతకుముందు చూపించిన టెంప్లెట్లో విధంగా బ్యాక్గ్రౌండ్లో కూడా ఆక్యుపై అవ్వడాన్ని గమనించవచ్చు. ఫైనల్గా మనకు కావాలంటే కనుక ఇక్కడ టెక్స్ట్ని యాడ్ చేసుకోవాలంటే టెక్స్ట్ని రకరకాల కలర్స్లోను ఫాంట్ సైజుల్లోనూ యాడ్ చేసేసుకోవచ్చు. స్టిక్కర్స్ని కావాలన్నా కావచ్చు, ఎమోజీస్ని కావాలన్నా కావచ్చు, ఇక్కడ మనం యాడ్ చేసుకోవడానికి ఇది ఆప్షన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అలాగే అప్లికేషన్లో ఎడిషనల్ టూల్స్ చూస్తే కనుక మనకి ఫేస్ ఎడిట్ అంటే మనకి ఫేస్కి సంబంధించేసి హెయిర్ వీటన్నిటిని కొద్దిగా ఫన్నీగా సెట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తుంటుంది. అలాగే రెయిన్బో బొకేష్ అంటే మనకి ఏదైతే కనుక డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో ఉంటుందో ఆ ఎఫెక్ట్స్ని పొందడానికి, ఫోటో లేయర్స్ని అంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ని చేంజ్ చేసి ఫోటో లేయర్స్ సెట్ చేసుకోవడానికి, పిక్సెలేట్ ఫైర్ వర్క్స్ ఇలాగ ఎన్నో రకాల మిర్రర్ బ్లర్ అని చెప్పేసి అని, సో ఒకే ఇమేజ్ని టూ యాంగిల్స్లో సెట్ చేసుకోవడానికి ఇలాగ రకరకాల ఎఫెక్ట్స్ అనేది దీంట్లో అందుబాటులో ఉంటాయి, టూల్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. అలాగే మనకి ఫోటో కొలాజీలు తయారు చేసుకోవడానికి కూడా మనకి ఇది రకరకాల టెంప్లెట్స్ని అందిస్తూ ఉంటుంది. సో ఫైనల్గా మనం ఎడిట్ చేసిన ఇమేజెస్ని ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటి అప్లికేషన్స్ ద్వారా ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. ఇన్ సపోర్ట్ విత్ కళామందిర్ ఫౌండేషన్, అ CSR డివిజన్ ఆఫ్ కళామందిర్ గ్రూప్.